మీరు ప్రాపర్టీ కొంటున్నారా? మరి టైటిల్ సూట్ యాప్ లో చెక్ చేశారా? చెక్ చేసే కొనండి. ప్రకాశం జిల్లా దరిసిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఏదైతే ఒక పెళ్లి బృందం పొదిలి నుంచి కాకినాడ రిసెప్షన్కి బయలుదేరేటువంటి బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. ఆ ప్రమాదంలో పెళ్లి కూతురి తండ్రి మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం, అసలు ఏం జరిగిందో పూర్తి వివరాలు అడిగి తెలుసుకుందాం. సార్, అసలు ఏం జరిగిందండి? మీరు రిసెప్షన్కి వెళ్తున్నారు, మీ పాప రిసెప్షన్కి, అసలు ఏం జరిగిందండి? బస్సులో ఉన్నామండి, రాత్రి నిద్రపోతున్నాము. సడన్గా పెద్ద సౌండ్ వచ్చేసింది. తర్వాత అంతా బండి పైనుంచి దాంట్లో పడిపోయింది, కెనాల్లో పడిపోయింది అన్నమాట. శబ్దం వచ్చే ముందు ఏమన్నా కుదుపులు రావడం కానీ అలాంటిది ఏమైనా జరిగిందా? ఏదైనా సైడ్ ఏదైనా తగలడం కానీ, బస్కి ఏదైనా తగిలినట్లు కానీ ఏమైనా శబ్దం రావడం కానీ ఏమన్నా? నేను నిద్రలో ఉన్నాను కాబట్టి అంత గమనించలేదు. నేను సౌండ్ పెద్ద సౌండ్ రావడము, తర్వాత బస్సు ఏంటంటే కెనాల్లో పడిపోవడం జరిగిందండి. అంతవరకు తెలుసు. సార్, ఎంతమంది చనిపోయారు? మీ కుటుంబ సభ్యులు అందరూ కుటుంబ సభ్యులేనా, లేకపోతే బంధువులు ఎవరైనా చనిపోయారు? బంధువులే, అందరు బంధువులే. మీకు పొదిలికి సంబంధించి హజత్ కూడా అదే ప్రమాదంలో మరణించారని చెప్పేసి దాదాపు ముస్లిమ్స్ అంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు, ఆయన కూడా చనిపోవడం జరిగింది అంటున్నారు. పూర్తిగా అసలు ఎలా చూడొచ్చు? డ్రైవర్ ఏమైనా తప్పిదమంటారా, లేకపోతే అసలు ఏం జరిగిందని ఏమన్నా చెప్పడం జరిగిందండి? ఇప్పటివరకు ఏం తెలియదు ఇంకా నాకు. ఇంకా జస్ట్ నేను ఇప్పుడే కొంచెం కోరుకుంటున్నాను, చూడాలి అది ఎట్లా జరిగిందండి అంటే నాకు అంత ఐడియా లేదు దాని గురించి చెప్పాలంటే. కుటుంబానికి సంబంధించి అమ్మమ్మ, తాతయ్య, ఒక మనవరాలు ముగ్గురు కూడా ఒకే సీట్లో కూర్చున్న వాళ్ళు కూడా చదిగిపోయినటువంటి ప్రమాదం కూడా జరిగిందంటున్నారు. అసలు ఎలా చూడొచ్చు ఈ ప్రమాదాన్ని? చూడడం ఏ విధంగా చూడొచ్చుంటారు? ఘోరం అండి ప్రమాదం, పెద్ద లాస్ అన్నమాట. పొదిలికి ఇమామ్ అంటే చాలా అనే చాలా సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు, మా అందరికీ చాలా పెద్ద నష్టం, కూర్చుకునే నష్టం అన్నమాట. తెలీదండి నాకు, ఇంకా ఏం మాట్లాడలేదు. నా మొబైల్ పడిపోయింది కాబట్టి కమ్యూనికేషన్ లేదు నాకు ఇంకా. ఇప్పుడు మొత్తం మీద ఏదైతే ఈ దీనికి సంబంధించి కుటుంబ సభ్యులంతా కూడా శోక సందర్భంలో ఉన్నారు. ఇప్పుడే పెళ్లి కూతురి తండ్రితో కూడా మనం మాట్లాడడం, ఆయన మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఇలాంటి ఘోర ప్రమాదం జరిగిన ఘటన జరిగింది, మాకు కుటుంబం చాలా తీరం లోటు అంటున్నారు. దానికి సంబంధించి పొదిలికి సంబంధించినటువంటి మసీదుకి సంబంధించిన హజత్ కూడా అదే ప్రమాదంలో మరణించడం జరిగింది. దాదాపు ముస్లిం సోదరులంతా కూడా ప్రభుత్వ దరిసి ప్రభుత్వ హాస్పిటల్కి చేరుకున్నారు. అందరూ కూడా పరామర్శించే పనులు అయితే ఉన్నారు. దరిసి మొత్తం ఒక్కసారిగా కూడా శోక సందర్భంలో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ విషాద చావిలో అనుకున్నటువంటి వాతావరణం అయితే ఇక్కడ చోటు చేసుకుంది. ఏదైతే ఈ రిసెప్షన్కి సంబంధించి ఈ ఒకే కుటుంబ సభ్యులందరూ, బంధుమిత్రులందరూ కూడా ఆ బస్సులో ప్రయాణం చేయడంతో ఒక్కసారిగా ఈ ఘటన జరిగిందని చెప్పేసి ఈ ఘటనతో ఒకసారి కూడా కుటుంబ సభ్యులంతా కూడా కన్నీరు మున్నరైనటువంటి పరిస్థితి ఇక్కడ నెలకొంది. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో చైతన్య, ఆర్టీవీ ప్రకాశం జిల్లా దర్శి.